పొడపొడిగా ఉంటుంది కదా తీసుకుని డ్రైగా పండుతుంది అంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని జస్ట్ ఈటయ్యే వరకు ఉంచేసుకొని తీసేస్తున్నాము. ఇది వేడికి వెళ్ళి వీటిని తీసేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ రెడ్ చిల్లీ, ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే కోకోనట్ ఆలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఓన్లీ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మహా అయితే ఒక 10 to 15 డేస్ ఉంటుంది. తర్వాత క్యూమిన్ సీడ్స్ వేస్తా, కొంచెం రోస్ట్ చేస్తాను. క్యూమిన్ సీడ్స్ రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని మిక్స్ చేస్తాను. సాల్ట్ ఉన్న టేస్ట్ తగ్గట్టు తర్వాత గార్లిక్ ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన డ్రై కోకోనట్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇంకా రవ్వ పొంగల్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు రవ్వ పొంగల్కి కావాల్సింది అనమాట. ఇది ఏంటంటే నేను తవ్వ అని చేసి చిన్న కుక్కర్ పెట్టేస్తాను. పొంగల్ కాబట్టి స్వీట్ పొంగల్ కాదండి, కారా పొంగల్. నెయ్యి, ఇది నెయ్యి వచ్చేసుకుని చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు తింటా క్యాష్యూనట్స్, కాజు, పెప్పర్ థమ్స్, అలాగే జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ, కర్రీ కొంచెం ఫ్రై చేస్తున్నాము. ఫ్రై అయిపోయాయి కదా. నేను మూంగ్దాల్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది వేస్తున్నాను. ఇందులో జనరల్గా కారా పొంగల్ రైస్ అండ్ ముంగాలు చేస్తారు కదా, నేనేమో వీట్ రవ్వతో చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ చేస్తున్నాం. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇది వీట్ రవ్వ అనమాట, దీన్ని వేస్తున్నాము. ఫస్ట్ లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకుందామంటే తొందరగా ఉప్పు పెరుగుతుందేమో. రవ్వ పొంగల్ రెడీ అయిపోయిన దీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాం. ఇందాక మనం ఆల్రెడీ ఫస్ట్లో కోకోనట్ పౌడర్ రెడీ చేస్తున్నాం కదా, దీ కాంబినేషన్ కోసం చేస్తున్నాం అనమాట. దీనిపైన ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని తింటే సూపర్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకుని కామెంట్ చేసుకుని కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ప్రొవైడ్ కామెంట్.